సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం పదవ తరగతి డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే ఈ వీడియోలో చిత్తూరు గుంటూరుకు సంబంధించి క్లియర్ అండ్ కట్గా పూర్తి డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా మిగిలిన అన్ని జిల్లాలకు సంబంధించి మీ జిల్లాలో పీడిఎఫ్ అనేది రిలీజ్ అయ్యిందా లేదా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలంటే ఈ వీడియో టైటిల్ ఉంది కదా టైటిల్ టైటిల్ మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు కిందకి ఒక పేజ్ కింద ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ థర్టీన్ డిస్ట్రిక్ట్స్ లింక్ అని చెప్పేసి ఒకటి అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారు అక్కడ మీరు కొద్దిగా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి కూడా అఫీషియల్ వెబ్సైట్ లింక్లు అయితే ఉన్నాయి అక్కడ మీ జిల్లాలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినట్లయితే పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్ ఆధారంగా అప్లై అయితే చేయవలసి ఉంటుంది ముందుగా మనం గుంటూరుకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్న తర్వాత చిత్తూరుకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి కొత్త జిల్లా వాళ్ళు ఎవరైతే ఈ పోస్టుగా అప్లై చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది నాన్ లోకల్ పక్క జిల్లా వాళ్ళకి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పోస్టుల రిజర్వేషన్ అయితే ఉంటుంది ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి గుంటూరుకు సంబంధించి ఎంఎన్ఓ మెయిల్ నర్స్ ఆర్డర్లీ ఫీమేల్ నర్స్ ఆర్డర్లీకి సంబంధించి బాయ్స్కి పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి లేడీస్కి వచ్చేసరికి పదిహేను పోస్టులు ఉన్నాయి శాలరీ వచ్చేసరికి పన్నెండు వేల రూపాయలు ఈ పోస్టులని పూర్తిగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది మీరు ఆన్లైన్లో ఎటువంటి అప్లై అప్లికేషన్ అనేది చేయవలసిన అవసరం అయితే లేదు మీరు ఆఫ్లైన్లో అప్లై అప్లికేషన్ అనేది పంపించవలసి ఉంటుంది ఇది ఎలా ఏమిటి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయాన్ని కూర్చున్నట్లయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి ఎంఎన్ఓ మెయిల్ నర్స్ ఆర్డర్లీ పోస్టులకు సంబంధించి టెన్త్ క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ అంటే మనకి పదవ తరగతి లేదా ఇంటర్ లేదా డిగ్రీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఎఫ్ఎన్ఓ ఫీమేల్ నర్స్ ఆర్డర్లీ ఈ పోస్టులు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది పదవ తరగతి మనకి ఇంటర్ డిగ్రీతో కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనేది ఒకసారి చూసినట్లయితే మనకి ఎటువంటి పరీక్ష అనేది నిర్వహించరు మీకు పదో తరగతిలో టెన్ బై టెన్ వచ్చినట్లయితే డెబ్బై ఐదు మోసలకి డెబ్బై ఐదు మోక్ల వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు పాసింగ్ ఈర్ ఆధారంగా కూడా మీకు వెయిటేజ్ అయితే ఇస్తారు ఇక్కడ పదవ తరగతిలో మీరు ఎస్ఎస్సి అనేది క్వాలిఫై అయినట్లయితే మీకు పదికి పది మార్కులు అనేవి వెయిటేజ్ కింద ఇస్తారు మీకు ఎస్ఎస్సి అనేది రెండు వేల పదిహేనులో కంప్లీట్ అయినట్లయితే మీకు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు కాబట్టి ఐదు మార్కులు వెయిటేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది మీరు రెండు వేల పదకొండులో ఎస్ఎస్సి క్వాలిఫై అయినట్లయితే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మధ్య తొమ్మిది సంవత్సరాలు కాబట్టి తొమ్మిది మార్కులు వెయిటేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంతకు ముందు ఎక్కడైనా ప్రభుత్వ సర్వీసులో పనిచేసిన అనుభవం ఉందా అని చెప్పేసి అడుగుతుంది ఈ అనుభవానికి సంబంధించి మీకు సర్టిఫికేట్ ఉన్నట్లయితే పదిహేను మార్కులని వెయిటేజింగ్ ఇస్తారు దీనికి సంబంధించి కాల పరిమిత ఆధారంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ అనేది పూర్తిగా ఆఫ్లైన్లో అప్లై అయితే చేయవలసి ఉంటుంది మీరు ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్లు అనేవి జతపరచాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు చూడొచ్చు మీరు ఇక్కడ ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై జూలై ఓకే జూలై ఇరవై రెండు సాయంత్రం ఐదు లోపు ఇక్కడ మనకి ఈ అడ్రస్కి అయితే ఈ ఆఫీస్ ద్వారా పోస్ట్ చేయాలి లేదా మీరు డైరెక్ట్గా మీరే అప్లికేషన్ పట్టుకెళ్ళి అన్ని డీటెయిల్స్తో వాళ్ళకైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మనకి ఎస్ఎస్సి మార్క్స్ మెమో జిరాక్స్ ఇంటర్ మార్క్స్ మెమో ఉంటే మార్క్స్ మెమో జిరాక్స్ మనకి తప్పనిసరిగా నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు అయితే ఉంటాయి కదా స్టడీ సర్టిఫికేట్ల జిరాక్స్ కూడా జతపరచవలసి ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఆరు సంవత్సరాలకు సంబంధించి స్టడీ సర్టిఫికేట్ల జతపరచాలి ఎందుకంటే మనకి మీరు లోకలా లేదా నాన్ లోకల్ అనేది ఈ స్టడీ సర్టిఫికెట్లే డిసైడ్ చేస్తాయి ఇంకా మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైతే అప్లికేషన్ వాళ్ళు వచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా దాని జిరాక్స్ కూడా జతపరచవలసి ఉంటుంది ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా జతపరచవలసి ఉంటుంది క్యాష్ సర్టిఫికేట్ ఉంటే తప్పనిసరిగా జతపరచండి ఇక్కడ ముఖ్యంగా మనకి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవైలో మనకి అప్లికేషన్ అనేది ఇక్కడ మెయిల్ అడ్రస్తో పాటుగా అడ్రస్ అయితే క్లియర్గా ప్రొవైడ్ చేశారు ఈ అడ్రస్కి మీరు దీన్ని అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇంకా మనం అప్లికేషన్ వచ్చేసరికి ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కింద ఒక పేజ్ కింద ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మీకు ఈ లింక్లు అయితే ఉంటాయి పీడిఎఫ్ లింక్లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జిరాక్స్ తీయించుకోవాల్సి ఉంటుంది జిరాక్స్ తీయించుకున్న తర్వాత మీకు ఈ విధంగా అప్లై అప్లికేషన్ అయితే ఫిలప్ చేయవలసి ఉంటుంది క్యాండిడేట్ నేమ్ మీ క్యాండిడేట్ నేమ్ అయితే రాయండి ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటే అదేవిధంగా మీ ఫాదర్స్ నేమ్ రాయండి సేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోనే ఫాలో అవ్వాలి ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి జనర్ అడుగుతుంది మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఫోటో ఫిక్స్ చేయండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఎంటర్ చేయండి ఇక్కడ క్యాస్ట్ అడుగుతుంది ఓసీఆ బీసీఏ బీసీబీఆ బీసీసీఆ ఈ విధంగా ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ మీద టిక్ చేయండి తర్వాత మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అడుగుతుంది అయితే ఎస్ అని నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేయండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్ అని చెప్పేసి అడుగుతుంది అయితే ఎస్ అని నో అయితే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి ఇక్కడ ముఖ్యంగా మనకి స్టడీ సర్టిఫికెట్లు ఓకే నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మీరు ఎప్పుడు పాస్ అయ్యే కాలంలో పాసింగ్ ఇయర్ రాయండి తర్వాత మనకి మీ స్కూల్ నేమ్ రాయండి తర్వాత మీ జిల్లా పేరు రాయాలి ఓకే ఈ విధంగా మొత్తం ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు నాలుగో తరగతి డీటెయిల్స్ కూడా రాయాలంటే కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది స్టడీ సర్టిఫికెట్ల జిరాక్షన్స్ను కూడా ఈ అప్లికేషన్తో పిలిచేవలసి ఉంటుంది మీరు లోకల్ లేదా నాన్ లోకల్ అనేది ఇక్కడ ఈ స్టడీ సర్టిఫికేట్లే డిసైడ్ చేస్తాయి ఓకే ఎవరైతే గుంటూరు వాళ్ళు ఉన్నారో తప్పనిసరిగా స్టడీ సర్టిఫికేట్ల జిరాక్షన్లను అయితే జతపరచండి ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్కి సంబంధించి ఒకవేళ ఇంటర్మీడియట్ ఉంటే టెన్త్కి సంబంధించి టెన్త్ క్లాస్ ఉంటే లేదా డిగ్రీకి సంబంధించి డిగ్రీ ఉంటే దానికి సంబంధించి క్లియర్గా మీకు ఎంతెంత పర్సంటేజ్ మార్కులు అనేవి వచ్చినాయి క్లియర్ ఇక్కడ యాడ్ చేయవలసి ఉంటుంది రాయవలసి ఉంటుంది మీ అడ్రస్ మీ ఫాదర్స్ నేమ్ మీ హౌస్ నెంబర్ మీ మండలం మీ జిల్లా దీంతోపాటు మీ పిన్ కోడ్ మీ ఫోన్ నెంబర్ను కూడా క్లియర్గా మీరు రాతపూర్వకంగా రాసి క్లియర్గా ఇక్కడ కింద క్యాండిడేట్ సైన్ కూడా చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించి కూడా చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి కూడా క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ చేసిన తర్వాత మీ గ్రామ గెజిటెడ్ అధికారి ఎవరైతే ఉన్నారో అధికారి ఈ అన్ని డీటెయిల్స్ను కూడా ధృవీకరిస్తూ సంతకం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది మొత్తం ఈ ఫిల్అప్ చేసిన అప్లికేషన్తో పాటుగా అన్ని జిరాక్స్లను జతపరిచి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ గుంటూరు డిస్టిక్ట్ ఓకే దీనికి సంబంధించి అడ్రస్ అనేది మనకి పీడిఎఫ్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ పీడిఎఫ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కింద ఒక పేజ్ కింద ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ డైరెక్ట్ గా మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది మనకి ఇంకా ఇతరేతర కేటగిరీలకు సంబంధించి చాలా పోస్టులు అయితే ఉన్నాయి ఏఎన్ఎం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు జిఎన్ఎం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి చిత్తూరు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ చిత్తూరు వాళ్ళకి డెబ్బై ఐదు శాతం పోస్టులు అనేవి కేటాయిస్తారు ఎవరైతే నాన్ లోకల్ పక్క జిల్లా వాళ్ళు అప్లై చేస్తున్నారు వాళ్ళకి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పోస్ట్ల రిజర్వేషన్ అయితే ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా చూడండి మనకి రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ అని చెప్పేసి ఉన్నాయి మూడు పోస్టులు అయితే ఉన్నాయి సాలరీ వచ్చేసరికి ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఏడు రూపాయలు ఈ పోస్టులు వచ్చేసరికి కాంట్రాక్ట్ బేస్డ్ భర్తీ చేయడం జరుగుతుంది మనకి సిక్స్త్ పోస్ట్ కేటగిరీ చూడండి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఈ పోస్ట్ వచ్చేసరికి ఏడు ఉన్నాయి సాలరీ వచ్చేసరికి పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పోస్టులు వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికనైతే భర్తీ చేయడం జరుగుతుంది ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఆన్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు ఓన్లీ మనం ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ పోస్టులకు సంబంధించి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది ఎవరైతే పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్ స్కోర్ చదివారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా కంప్యూటర్కి సంబంధించి సర్టిఫికేట్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర తప్పనిసరిగా ఉండాలి ఎక్కువగా మనకి కంప్యూటర్కి సంబంధించి సర్టిఫికేట్లు అయితే అడుగుతూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేషన్ థియేటర్ పోస్టులకు సంబంధించి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఓకే పదవ తరగతి అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు పది లేదా ఇంటర్ లేదా డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఆయన కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారన్నది ఒకసారి చూసినట్లయితే మనకి ఎటువంటి పరీక్ష నిర్వహించరు కాబట్టి డిగ్రీ అర్హత ఉన్న పోస్టులకు సంబంధించి డిగ్రీ చూస్తారు ఎస్ఎస్సి ఉన్న పోస్టులకు సంబంధించి ఎస్ఎస్సి చూస్తారు ఇక్కడ మీకు ఎస్ఎస్సి లో టెన్ బై టెన్ వచ్చినట్లయితే డెబ్బై ఐదు మార్కులకి డెబ్బై ఐదు మార్కులు అనేవి కింద ఇవ్వడం జరుగుతుంది ఇంకా పాసింగ్ ఇయర్ మీరు రెండు వేల పదిలో ఎస్ఎస్సి అనేది క్వాలిఫై అయినట్లయితే రెండు వేల పది సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొత్తం పది సంవత్సరాలు కాబట్టి మీకు పది మార్కులు అనేవి కింద ఇవ్వడం జరుగుతుంది మీరు రెండు వేల పదిహేనులో లో ఎస్ఎస్సి క్వాలిఫై అయినట్లయితే మీకు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవైకి మధ్య ఐదు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మీకు ఐదు మార్కులు మీకు ఇంతకు ముందు ఎక్కడైనా అనుభవం ఉందా అని ఉందాగుతుంది అనుభవం ఉన్నట్లయితే అనుభవానికి సంబంధించి కాలపరిమితి ఆధారంగా పదిహేను మార్కులు వెయిటేజ్ అయితే ఇస్తారు మొత్తం వంద నియామకం అయితే జరుగుతుంది అప్లై చేసిన వాళ్ళు ఎవరికైతే మంచి మార్కులు వచ్చినాయో వాళ్ళని పోస్ట్ కి ఎంపిక చేయడం జరుగుతుంది వాళ్ళకి డైరెక్ట్ గా కాంటాక్ట్ అయితే చేస్తారు ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది చిత్తూరుకి సంబంధించి మూడు వందల రూపాయల అప్లై అప్లికేషన్ ఫీజు అయితే మీరు ఇక్కడైతే క్లియర్గా ఏ నెంబర్కి డీడీ తీయాలనేది పంపించాలనేది క్లియర్గా మీరు ఇక్కడైతే నోట్ చేసుకోవచ్చు ఒక్కో జిల్లాలో మనకి అప్ల అప్లికేషన్ ఫీజు అనేది లేదు ఒక్కో జిల్లాలో ఖచ్చితంగా అప్ల అప్లికేషన్ అనేది ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది మీరు డీడీ రూపంలో అప్ల అప్లికేషన్ ఫీజు అనేది చేసిన తర్వాత ఆ జిరాక్షన్ కూడా ఈ అప్లికేషన్తో పాటు జతపరచవలసి ఉంటుంది దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసే అవకాశం లేదు కాబట్టి పూర్తిగా ఆఫ్లైన్లో అప్లై అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి మీకు అఫీషియల్ వెబ్సైట్ చిత్తూరు డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో మీకు పీడీఎఫ్ అయితే అవైలబుల్గా ఉంది డైరెక్ట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కనుక ఒక పేజ్ కింద ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ లింక్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి సర్టిఫికేట్లు అందరికీ తెలిసిన విషయమే ఎస్ఎస్సికి సంబంధించి మార్క్ లిస్ట్ జిరాక్స్ మీకు ఇంటర్ ఉంటే ఇంటర్ లిస్ట్ జిరాక్స్ డిగ్రీ మార్క్ లిస్ట్ జిరాక్స్ దీంతో పాటు ఇతర నర్సింగ్ పోస్టులు అయితే ఉన్నాయి కదా వాటికి అప్లై చేసిన వాళ్ళకి ఆ కోర్సులకు సంబంధించి జిరాక్స్లు అయితే ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ల జిరాక్స్లు అయితే తప్పనిసరిగా ఉండాలి చిత్తూరు జిల్లాకు సంబంధించి అప్లై అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి జులై పదిహేను రెండు వేల ఇరవై ఓకే జూలై పదిహేను సాయంత్రం ఐదు లోపు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు క్లియర్గా అప్లై అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసి దాంతోపాటు జెరాక్స్ను కూడా జత చేసి అన్నీ కూడా మీరు తీసుకువెళ్ళి పిన్ చేసి ఇక్కడ డైరెక్ట్ అడ్రస్కైనా ఇవ్వచ్చు లేదా మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ తారీఖులోపు చేరే విధంగా చేయాలి ఇక్కడ మనకి అప్లై అప్లికేషన్ ఫిల్అప్ ఏ విధంగా చేయాలన్నది క్లియర్గా చూద్దాం ఇక్కడ ఫోటో అయితే ఫిక్స్ చేయండి క్యాండిడేట్ నేమ్ మీ నేమ్ అయితే రాయండి మీ ఫాదర్స్ నేమ్ రాయండి మీ మదర్స్ నేమ్ రాయండి జెండర్ మెయిల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీ మార్క్స్ మెమో ఏ విధంగా ఉందో అదే విధంగా రాయండి ఇక్కడ క్యాస్ట్ మీ క్యాస్ట్ ఏదైతే దాని మీద టిక్ చేయండి ఇంకా మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని చెప్పేసి లేదైతే నో అని చెప్పేసి రాయండి ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే ఎస్ అని చెప్పేసి రాయండి లేదా లేదా నో అని చెప్పేసి రాయండి ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అని చెప్పేసి పెట్టినట్లయితే తప్పనిసరిగా అప్లికేషన్తో పాటుగా మీరు ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ జిరాక్షన్ కూడా జతపరచవలసి ఉంటుంది ఇంకా మనకి స్టడీ సర్టిఫికేట్లు చాలా ముఖ్యం నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మీరు ఎప్పుడు పాస్ అయ్యారు మీ ఏ స్కూల్లో చదివారు మీరు ఏ జిల్లాలో చదివారు ముఖ్యంగా ఈ మూడు కాలంలో కూడా పూర్తిగా ఫిలప్ చేయవలసి ఉంటుంది మీరు చిత్తూరు జిల్లా వాళ్ళ లేదా నాన్ లోకల్ వాళ్ళ అనేది ఈ స్టడీ సర్టిఫికేట్ల ఆధారంగా నేను నిర్ధారించడం జరుగుతుంది ఇంక ఎవరైతే ఇంటర్కి సంబంధించి డిగ్రీకి సంబంధించి పదవ తరగతికి సంబంధించి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి మీ క్వాలిఫికేషన్ ఆధారంగా మీకు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు దాని ఆధారంగా మీకు ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చినాయి పదవ తరగతిలో లేదా డిగ్రీకి సంబంధించి క్వాలిఫికేషన్స్తో ఉన్న పోస్టులకు అప్లై చేసి దానికి ఎన్ని మార్కులు వచ్చినాయి క్లియర్గా ఫిల్అప్ చేసుకోవాలి ఇంకా అడ్రస్కి సంబంధించి డీటెయిల్స్ కూడా రాయవలసి ఉంటుంది మీ నేమ్ మీ ఫాదర్స్ నేమ్ మీ హౌస్ నెంబర్ మీ మండలం మీ జిల్లాతో పాటు మీ పిన్ కోడ్ మీ ఫోన్ నెంబర్ మీ ఇమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి క్లియర్గా మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్పేసి దీని మీద సిగ్నేచర్ అది చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అప్ల అప్లికేషన్ అంతా జిరాక్స్ తీయించుకుని ఫిల్అప్ చేసుకున్న తర్వాత మనకి ఏమేమి సర్టిఫికేట్లు అనేవి జతపరచమని చెప్పేసి అడుగుతున్నారు అన్ని జిరాక్స్ను కూడా జతపరిచి పిన్ చేసుకున్న తర్వాత ఫీజు పేమెంట్ అనేది మూడు వందల రూపాయలు ఉంది ఈ మూడు వందల రూపాయలు డీడీ తీసుకున్న జిరాక్స్ను కూడా జతపరచుకుని డైరెక్ట్గా మీరు చిత్తూరు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ అడ్రస్ని అయితే క్లియర్గా ప్రొవైడ్ చేశారు ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్ తిరుపతి ఆన్ బిఫోర్ ఫైవ్ పిఎం పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఓకే ఈ తారీఖులోపు ఈ పోస్ట్ అనేది ఇక్కడికి చేరాలి ఓకే ఇంకా మనకి పదమూడు జిల్లాలకు సంబంధించి ఒకసారి పీడిఎఫ్లను ఇవే విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం చాలామందికి తెలియడం లేదు సార్ మా జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ అయిందా రిలీజ్ కాలేదా అని చెప్పేసి చాలా మంది కంగారు పడుతున్నారు మీరు గూగుల్లోకి రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరి మొబైల్లో గూగుల్ అయితే ఉంటుంది కదా గూగుల్ ఆన్ చేసుకున్న తర్వాత రామ్ రమేష్ డాట్ ఇన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఫస్ట్ ఒక పేజ్ వచ్చింది చూడండి ఇక్కడ రామ్ రమేష్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఆన్ అయిపోతుంది ఆన్ అయిన తర్వాత ఏం చేయాలంటే మీరు కొద్దిగా కిందకి స్క్రోల్ చేయాలి మనకి ఇక్కడ మిగిలిన జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇక్కడ సెచ్ బాక్స్ కూడా ఉంది సెచ్ బాక్స్లో మీరు ఏపీఎస్ఎస్సి జాబ్స్ అని చెప్పేసి సెర్చ్ చేసిన కింద మీకు అప్డేట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ టీటీడీకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ ఉంది కదా దాని కిందకి స్క్రోల్ చేయండి ఇంకా మనకి కింద ఇంకా రెండు జాబ్ నోటిఫికేషన్లు అయితే ఉంటాయి దాని కింద మీకు మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ చూడచ్చు క్లియర్గా మీరు కిందకి స్క్రోల్ చేయాలి ఓకే వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఏపీ జాబ్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత మీ ఇక్కడ మొత్తం ముందుగా గుంటూరుకు సంబంధించి తర్వాత మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి కూడా అనేవి డైరెక్ట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ జిల్లాలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందా ఇంకా రిలీజ్ కాలేదా అసలు మనకి ఏమేమి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ అయినాయి పీడిఎఫ్లో అయితే మీరు క్లియర్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో లింక్ని అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు చాలామందికి తెలియడం లేదు పదమూడు జిల్లాలకు సంబంధించి పీడిఎఫ్లని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా చూసుకోవాలని దాని గురించి ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హన్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్